నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి, అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయమైన పెళ్లిది, అంతకంటే ముందు పుట్టిన వాడి పెళ్లిది. అంటే నా పిల్ల. కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది, నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీవు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఏ నీలు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీలు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు కార్డు చూడమరకపోతే నేను వెళ్ళి ఎట్లు దూకేదాన్ని? ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏర్ లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీదాకా వెళ్ళాలి. మీకు డబ్బులు అడగండి, మీరు నాతో మాట్లాడకండి. నీ దారి కాచి దోచుకుంటనే నన్ను దాచుకుపోలేవే. ఛం చకనక ఝాం ఝాం చకనక ఎర్ర తొలు పిల్లదిరు. ఎలాగున్నదో పెళ్ళిడుకున్నా ఏందే, మీ ఇంటికి నేనే అల్లుడు గారైనా. మంచంలో మల్లెలు పోసి పూజిస్తా అల్లరి చేసి దారి కాచి దోచుకుంటానే నన్ను దాటుకుపోలేవే. జామ్ జామ్ చక్కనక ఎర్ర తొలు పిల్లదిరో. ఏం సంపదో ఘుమాయించరో నా గుండెలో నా అమ్మో, ఈ తుమ్మెద రాగం నువ్వు రేపిందే జానా. అయితే నీ ముత్తుల మంత్రం వేసై కాదంటానా, నీ దారి కాచి దోచుకుంటనే నన్ను దాటకపోలేవే. జాం చకనక జాం జాం చకనక ఎరతులు పిల్లదిరు. కాచి దోచుకుంటనే నన్ను దాటుకుపోలేవే. జాం చకనక జాం జాం చకనక ఎవతులు పిల్లదిరా.
వధువు వర్లిద్దరు నీ గదిలోకి పంపించచ్చు. కుర్రావారి ప్రోగ్రాం ఉంటే మాటలా. చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ మాధురి సిట్ లాగా, దిల్వాలే దుల్హన్ లేకే జాయింగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యే లో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్పాస్లు చూసి చెప్పాలే. ఏమండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్యబాబోయ్, ఈ అమ్మాయిని చూసినా నాకు 102. ఏంటది జ్వరం? మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే, నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయా, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్యబాబోయ్, సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి, మైకులు ఏం పెట్టనా? ఏంట్రా మైక్ పెట్టి మాట్లాడమడం ఏంటి? మైక్ మైక్ ఎవరు పెట్టారు? మనమే పెట్టాం. అల్లుడు గారు ఆపడే. మరి ఆపరా, స్టోన్ మార్చావా? నిన్నేరా, మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. కలిపి తీయండి. మైక్ పెట్టారా? ఎదవా, నువ్వును చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకోనా సావిరంగా సెలవుడు పిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా వేడు. మూసే మూసే. నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా. నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా. అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు? ఏంటి, ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను. యు నో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా? హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి, సినిమాకో ముస్తాబు, పార్క్ ముస్తాబు, అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్యో తప్పుకో, వెళ్ళస్తాను. ఓకే, దీనికి మధ్య గారాబం ఎక్కువ ఉంటుందే, ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి పదా. అశోకేశ్వర డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు అమ్మా? బాగున్నాను. ఒక్కదానివే వచ్చావా? ఆలస్యం అవుతున్నామా? వెళ్ళు. వస్తానండి. అమ్మాయి చాలా బాగుంది కదా. అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. ముందు మన సంగతి చూడు. ఏమండి, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల